హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే మొత్తానికి రుణమాఫీ తెలంగాణలో ఇక అది వైరల్ టాపిక్ గా మారింది. ఇక మాఫీ కాలేదు, మాఫీ రాలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే దసరా లోపే మాఫీ చేస్తామని చెప్పేసి గ్యారంటీగా హామీ ఇచ్చింది. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగి ఆల్రెడీ మాఫీ ప్రకటిస్తున్నాం, అది దసరా లోపే మంచి గుడ్ న్యూస్ అని చెప్పారు. అయితే ఎటువంటి తనలో ఇంకా మాఫీ రాలేదని చెప్పి చాలా జిల్లాలో రైతులంతా కూడా కలం తొక్కుతూ రోడెక్కారు. మరి ప్రభుత్వం పైన కాస్త విమర్శలు చేస్తున్నారు. మరి ఏ జిల్లాలో రైతులు నిజంగా రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నారు, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని, అసలు రుణమాఫీ దసరా లోపే సో ఈ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందా, లేదా ఈ దసరా ఫెస్టివల్ అయ్యాక ఇట్లాగో మనకు ఎలక్షన్ కోడ్ పడిపోతుంది, అలా కాలయాపన చేస్తూ రైతులతో కావాలని చిలగాటం ఆడుకుంటుందా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే వాస్తవాలు ఏంటి, అసలు ఎప్పట్లోగా ఈ రుణమాఫీ కాబోతుంది, మరి రైతులు అన్ని తెలిసి కూడా ఎందుకు ధర్నాలకు దిగుతున్నారు, అంటే రుణమాఫీ అవుతుందా లేదా అనేటువంటి భయంతోనే వాళ్ళు ధర్నాకు దిగినటువంటి సమాచారం. మరి ఏ జిల్లాలో రైతులంతా ధర్నాకు దిగుతున్నారు, వీటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ తో పాటు రైతు రుణమాఫీ నిజంగా ప్రభుత్వం ఏ రోజున ఈ నాలుగో విడతలో 2 లక్షల లోపు కావచ్చు, 2 లక్షల పైచిలు కట్టేటువంటి వాళ్ళకి మాఫీ చేయబోతుందో ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి మొత్తంలో రుణమాఫీ దసరా లోపే, దసరా పండగ లోపే మాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం మొత్తానికి మాఫీ చేయక చాలా మందికి మాఫీ రాక చాలా మంది ఫార్మర్స్, జనగాం డిస్ట్రిక్ట్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం డిస్ట్రిక్ట్ కావచ్చు, తదితర ప్రాంతాల్లో ఆల్రెడీ ఫార్మర్స్ అంతా రోడెక్కారండి. మొత్తానికి బ్యాంకుల వద్ద ధర్నాలు కావచ్చు, కలెక్టరేట్ ధర్నాలు కావచ్చు, అండ్ కలెక్టరేట్ల వద్ద వినతి పత్రాలు ఇస్తున్నారు, అండ్ రైతు సంఘాల నేతలందరూ కూడా రైతులు రాష్ట్రాలు ధర్నాలు చేస్తూ అక్కడిక్కడ కొన్ని ప్రాంతాల్లో బస్సులను కూడా అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేసి ఆపడం అనేది జరుగుతుంది. మొత్తానికి రైతుల ఆవేదన పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మొత్తానికి దసరా కానుకగా అందరికీ తప్పకుండా దసరా కంటే ముందు రోజే, దసరా కంటే ఒక ఏ క్షణమైనా ఒక 2-3 రోజుల్లో అరువుల ఖాతాలో తప్పకుండా పేమెంట్ నగదు జమ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్ట అంటే హామీ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపైన స్పందించారు. మరి చాలా మంది రైతులు మాత్రం కొంచెం నిరాశనే కనబడతా ఉంది, చాలా జిల్లాల్లో రైతులంతా ధర్నాలకు దిగుతున్నారు. మరి రుణమాఫీ ప్రభుత్వం సాధ్యం చేస్తుందా చేయదా, మరి ఎందుకు అని చెప్పేసి చాలా మందిలో కొంచెం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తానికి ఇది ఆర్థికంగా మొత్తానికి ఈ బ్యాంక్ ఫైనాన్షియల్ గా ఫార్మర్స్ కి చాలా ఇబ్బంది కలుగుతుండే అంశం కాబట్టి, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తప్పకుండా వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా పట్టుబడ్డాయి. అలాగే చాలా జిల్లాల్లో చాలా మంది రైతులు కూడా రుణమాఫీ పైన ధర్నాలు చేస్తున్నారు, రాస్త రోకోలు చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అధికారులను అడిగి నిలదీస్తూ అడగడం అనేది ప్రారంభించారు. మరి దీనికి సంబంధించి ఇలా రైతులు స్పందిస్తున్నటువంటి వేళ మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరువుల యొక్క జాబితా ఈ నాలుగో విడతలో 2 లక్షల 2 లక్షల రూపీస్ బిలో ఉన్నటువంటి వాళ్ళు, అబౌ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గుడ్ అండ్ వెల్ న్యూస్ చెప్పారు. ఆ లిస్ట్ అంతా కూడా క్లియర్ ఇచ్చారు. మీ జిల్లాల వారిగా కావచ్చు, మీ మండలాల వారిగా, గ్రామాల వారిగా, ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల వారిగా రుణమాఫీ కాబోతుంది, ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పేసి ఒక తాజా లిస్ట్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, మరి ప్రభుత్వం కావాలని ఆ లిస్ట్ అంతా గందరగోళం చేస్తుందా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా ఇక్కడెక్కడ ఏ జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి, ఆయన రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎంతమందికి కావాల్సి ఉంది, వారి యొక్క జాబితానంతా ప్రభుత్వం రిలీజ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వన్స్ మీరు లిస్ట్ లో పేరు చెక్ చేసుకోండి. అలాగే ఈ రుణమాఫీకి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ ని వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్తించండి. అలాగే ఈ వీడియోని మాత్రం తప్పకుండా నిజంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా కావాలని గందరగోళానికి లిస్ట్ అంతా గందరగోళం చేస్తూ మరి రైతులకు కాలయాపన చేస్తూ మద్దతు చేస్తుందా, ఆ డీటెయిల్స్ అంతా కూడా చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి. వన్స్ లిస్ట్ చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ అవుతాయి. అయినప్పటికీ మీకు ఇంకా రుణమాఫీకి సంబంధించి చాలా రకాల సందేహాలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.